ఆశిస్తున్నాము. గుర్తించని ఎడల ఖచ్చితంగా మేము మాలో ఒకరిని ఓ క్యాండిడేట్గా సెలెక్షన్ చేసుకొని ఖచ్చితంగా ఇల్లబెట్టి రంగంలో దింపడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అన్ని నియోజకవర్గాలల్లో ఏ నియోజకవర్గం వదిలిపెట్టేది లేదు, ఎక్కడైనా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా మేము వెంటాడుతూనే ఉంటాం. మిమ్మల్లో మాకు న్యాయం చేసేంత వరకు ఎందుకు ఎందుకోసం మీ తోడు కొట్లాడుతున్నాం అంటే మా శ్రమ ఉంది, మా కష్టం ఉంది, మేము ఎంత పోరాడినామో మాకు తెలుసు, ఎట్లా దెబ్బలు తిన్నామో మాకు తెలుసు. నై తెలంగాణ జై తెలంగాణ టీడీపీలో ఉన్న నాయకులే ఇబ్రాహీంపట్నం అంబేద్కర్ సాక్షిగా ఇబ్రాహీంపట్నం చౌరస్తాలనే కొట్టిండ్రు. ఆ కొట్టిన నాయకులు ఇలా పరిపాలిస్తున్నారు. అయినా మేము ఆయన కూడా బాధపడలేదు, ఆయనతో పాటు కలిసి పనిచేసినాం. కావాలని మమ్మల్ని ఉద్యమకారుడు అంటాడు ఉండొద్దని చెప్పి అణచివేతతో కార్యక్రమాలు పెట్టుకోరు కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు మీరు ఇచ్చిన ఫవర్కు కాకుండా ఖచ్చితంగా మాకు న్యాయం చేసే విధంగా మీరు ఏదైతే చెప్తారో దాని ప్రకారం మేము కూడా ఖచ్చితంగా మేము వాళ్ళు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటాం. లేదనుకుంటే మేము తిరుగుబాటు చేయడానికి వెనుకపోం. ఇది ఖచ్చితంగా మేము ఉద్యమకారుల ఆవేదనతోటి ఉద్యమకారుల బాధతోటి ఉద్యమకారులు చేసిన కష్టం అంతా చూపించుకుంటూ మేము ఈరోజు ఇది పెట్టడం జరిగింది. మేము ఏదో మేము ఆశమాసిగా మేము ఏదో జై తెలంగాణ జెండా పట్టుకొని వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. ఇక జై తెలంగాణ అంటే మాకు ఓరు ఇవ్వలేదు. ఇలా జైగుల కాండవాలు గులాబీ కాండవాలు పెట్టుకొని హైదరాబాద్ పోవాలంటే కూడా చేత పట్టుకొని తిరగని పరిస్థితి. జైదులలో దాచుకొని పోయిన రోజులు ఆ రోజులు అంత కష్టపడి కూడా మా వచ్చిన ఇట్ట పక్కన పట్టి ఉన్న రాయకులు వచ్చి కూడా జెండా పట్టుకో అంటే ఆ కాండవదీసి మా పక్కకు వారేసిపోయిన రోజులని అంతా కూడా ఏం చేసి అంత మంది కష్టం చేసినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేకపోతుంది. ఇకనైనా ప్రభుత్వం గుర్తిస్తుందని మేము అనుకుంటున్నాం. గుర్తించి మాకు ఖచ్చితంగా న్యాయం చేయండి. అన్నిటాల వార్డు నెంబర్ కాడికి వెళ్ళి మొదలు పెట్టి ప్రతి దాంట్లో ఎలక్షన్లలో ఏం వస్తాయో దాంట్లో కూడా మాకు ఖచ్చితంగా 30% 40% కేటాయించాలని చెప్పి మేము ఈ మీడియం ముఖాన ఖచ్చితంగా కేసీఆర్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దయచేసి దండం పెట్టి చెప్తున్నా కేటీఆర్ గారు, మీరు ఉన్నారన్న ఆశ ఉన్నది. ఓ యువ నాయకులు మీరు ఖచ్చితంగా యువతను కాపాడుతూ యువతను ముందు తీసుకుపోతారు అనుకుంటున్నాం. ఉద్యమ నాయకులను కూడా గుర్తిస్తారనుకున్నాం, ఖచ్చితంగా గుర్తిస్తామని అనుకుంటున్నాం. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మీకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి దండం పెట్టి మీ శిరస్సు వణిచి మరొకసారి చెబుతున్నాం, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. 12న పెద్ద ఎత్తున సుందరయ్య విజ్ఞానికి తరలి రావాలని, ఇంకా నిరుత్సాహంగా ఉన్న ఉద్యమకారులను బయటకు తీసుకురావాలి. కొందరు ఉద్యమకారులు ఏంటంటే నిరుత్సాహంగా ఉండి ఏమవుతుంది ఏం చేస్తుంది అనుకుంటారు, కానీ ఒక్క ఛాయిస్ అందరం కలిసి పోరాడదాము. మనల్ని గుర్తించి ఇచ్చేవాడు కేసీఆరే కాబట్టి ఆయన తోటి అవుతుందనే అనుకుంటున్నాము. ఎన్నో అడగకుండానే పథకాలు ఇస్తున్నాడు. ఈ పథకాలు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి తెలంగాణ ఒరిజినల్ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ మరి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. మీరు పాలిస్తున్నారు, ఇప్పుడు కాబోయే భావి ప్రధాని కూడా అని చెప్పుకుంటున్నారు. కావాలని కోరుకుంటున్నాం, మంచిదే, కానీ మా ఉద్యమకారులను జర గుర్తుపెట్టుకోండి. దయచేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇబ్రహీంపట్నం ఉద్యమకారులకు నా సోదరులకు అందరికీ చేతులెత్తి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జై భీం జై తెలంగాణ. మరి రాజకీయంలో కార్యకర్త ఖండిస్తే మరి ఆ పార్టీ కూడా నాశనం అయిపోతుందని చెప్పి కూడా ఈ యొక్క ఉద్యమకారుల కోసం నేను ఒక ఆవేదనగా నేను తెలియజేస్తా ఉన్నాను. మంచాల మండల ఉద్యమకారుల అధ్యక్షునిగా నేను 7 ఏళ్ళు పరిపాలించిన, 7 ఏళ్ళు చేసిన మా మండలంలో ఒక్కరు లేరు ఆ రోజులలో చేస్తానికి. ఇదే అమెరిక చివరసలో కూడా మరి ఇట్లా ఒక ఇద్దరమే ఇట్లా పట్టుకొని తిరిగినాం. అందరు తెలుసుకున్నటువంటి నాయకులు తెలుసు, ఈ యొక్క చేసిన అందరి గాల్లెవరు ఎవరికైనా ఇబ్రాహీంపట్నంలో ఎవరికైనా న్యాయం చేసినామని చెప్పి ఇక్కడున్న అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రంగడ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కానీ ఎవరైనా లేకపోతే కేటీఆర్ ఎవరికైనా ఒక న్యాయం చేసిన మీ మండలంలో మీ కాన్స్టిట్యూన్సీలో ఒక న్యాయం చేసిన చెప్పాను. ఇదే అంబేద్కర్ చౌరస్తాలో నేను తలగబెట్టుకుంటా. ఇవి మీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మీకు మిత్ర మీడియాకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వెళ్తలేదు. అయినా కానీ వాళ్ళు నిమ్మకం నీరెత్తినట్టు ఉండడం, ఉద్యమకారులను పట్టించుకోకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇవాళ కూడలేని పరిస్థితులు ఉన్నాయి, ఆరోగ్యం క్షీణించిన పరిస్థితులు ఉన్నాయి, ఆర్థికంగా క్షీణించినము, ఆల్రెడీ వయసు మీద పడింది, భారం కూడా అయ్యింది. కనీసం మాకు పింఛన్లన్నా ఇవ్వండి, ఉద్యోగం ఇప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళకు పింఛన్లన్నా ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి
పూట భోజనానికన్నా మీరు సహాయం చేసిన లైతరనే ఉద్దేశంతోనే మేము ఆ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దయచేసి ఉద్యమకారుల మేలును కోరుకునేటైతేనే నాలుగు రోజులు నాలుగు కాలాల పాటు పార్టీ కానీ అందరూ నాయకులు కానీ వాళ్ళ ఆశీస్సులు పొంది ఉంటారు. లేదనుకుంటే మాత్రం కాలగర్భంలో కలిసే పరిస్థితులే ఉంటాయి. దయచేసి ఉద్యమకారులను ఆదుకోవాలి. తెలంగాణ సంక్షేమ బోర్డు, తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఉచిత బస్ పాసులు కానీ, వాళ్లకు డబుల్ బెడ్రూమ్లలో 20% వాటా కానీ, తర్వాత రైతు బంధువులు ఇస్తున్నారు. రైతు బంధు అనేది ఓకే, ఒప్పుకుంటాం, దానికి అందరం అప్రిషియేట్ చేస్తాం దాన్ని. ఆ రైతు బంధు కూడా 5 ఎకరాల లోపున్న రైతులకు ఇచ్చి మిగతా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఆ డబ్బులను ఇటు మళ్లించైనా సరే ఉద్యమకారులను ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దయచేసి మా విన్నపాన్ని రాష్ట్ర అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, తర్వాత హరీష్ రావు గారు కానీ ఉద్యమ నాయకులు గుర్తించి దయచేసి మాకు ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దయచేసి మా విన్నపాన్ని మన్నించాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన